कामारेड्डी जिल्ला राजीव गांधी 30వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి మండల ప్రతిపక్ష నేత షబీర్ అలీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆక్సిజన్ మరియు కోవిడ్ టాబ్లెట్లు, మాస్కులు, శానిటైజర్ ఇంటింటికి పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కామారెడ్డి పట్నంలో రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. షబీర్ అలీ కామారెడ్డి పట్నంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు మరియు అన్ని మండలాల్లో ఆక్సిజన్ మరియు అన్ని విధాల కిట్లను మండలాల మీదుగా పంపిణీ చేశారు. ఆక్సిజన్ అవసరమున్న వారు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని షబీర్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి షబీర్ అలీ ఫైర్ అయ్యారు. కోవిడ్తో పేద ప్రజలు బాధపడుతుంటే సీఎం కేసీఆర్ కుంభకర్ణుడులాగా పడుకొని ఇప్పుడు గాంధీ వరంగల్ ఆసుపత్రిలో సందర్శిస్తారా అని హెద్దేవా చేశారు. अंदर फोटो को कैसे हिंदू मुस्लिम बंधु अला राजू गांधी हमारा है, राजू गांधी हमारा है, राजू गांधी हमारा है, हेलो हां थोड़ा मामिन को राजीव गांधी अमर है, राजीव गांधी कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जिब्रेल गारे नायकत्व, जिब्रेल गारे नायकत्व, मदिलाले राजीव गांधी राजीव गांधी सर की तो के कौंसलर के दियो यूथ कांग्रेस उधर देखो उधर देखो नॉर्मल
ఇక్కడ తెచ్చి పెట్టేసాయి వాళ్ళకి. యాదారెడ్డి వాళ్ళకి మరి పోతున్నారు వాళ్ళు. ఇవి ఇక్కడ ఫోటోలో పోయి गिरेंगे तुम बैठो भाई है तो सबको पकड़ लेते सर. गैस सिलेंडर की श्रीकुमालय गवर्नमेंट केसीआर गवर्नमेंट इतना मन गैस इवे मंदू इच्छे प्रसक्ति लेकिन गैस सिलेंडर की श्रीकुमालय गवर्नमेंट केसीआर गवर्नमेंट ఇక్కడ మనం ఒక గ్యాస్ ఇవ్వలేదు ఒక మందు ఇచ్చే ప్రసక్తి లేదు. రాజీవ్ గాంధీ అమర్ హై. రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 30వ వర్ధంతి సందర్భంలో మన భారతదేశంలో కోవిడ్ మహమ్మారిలో మరి రాజీవ్ గాంధీ గారి చేసిన సేవలతో సహా మరి యువకులు కానీ కంప్యూటరిజం కానీ దాంతో ఇవాళ ఈ పెండమిక్లో అన్ని విధంగా సహాయం చేయాలా. ప్రతి బూత్కు ఒక 50 కిట్స్ ఇవ్వాలా. మెడికల్ కిట్స్, మాసెస్, రేషన్ కిట్స్, బియ్యం, ముఖ్యంగా ఇక్కడ ఉండండి సిలిండర్స్, ఎవరికి ఆక్సిజన్ సిలిండర్స్ లేవంటే వాళ్ళకు ఆక్సిజన్ సిలిండర్స్, దాంతో సహా మరి డోలో టాబ్లెట్స్, పారాసెటమాల్, అలాగే మాస్క్స్ ఇవన్నీ సానిటైజర్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షబీర్ అలీ ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నాము. ఇది ఒక దినంకే కాదు, ఈ కార్యక్రమం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఆఫీస్లో కోవిడ్-19 సెంటర్ అది హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్కు ఫోన్ చేస్తే ఈ సిలిండర్స్ ఏవి ఉన్నాయో అది తీసుకుపోవడం ప్రజల వైపు ఎవరికి అవసరం ఉందో, కానీ దాన్ని సిలిండర్లో గ్యాస్ అంతా నింపించే ఆక్సిజన్ నింపించే బాధ్యత మాది. మా ఫౌండేషన్ ద్వారానే నింపి వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నాం అని తెలియజేస్తూ మరి ఇవాళ 6 ఇక్కడ ఉన్న 7 మండలాలు టౌన్లో కామారెడ్డిలో పూర్తి జరుగుతుంది. జిల్లా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు జుక్కల్ కాన్సన్స్ అక్కడ వేరే దిక్కుపోతున్నారు. నేను కూడా ఇప్పుడు బికనూరు మండల్లో అక్కడ కూడా పాల్గొంటాను. అని గవర్నమెంట్ హాస్పిటల్లో మన యూత్ కాంగ్రెస్ మన టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పండ్లరాజు గారు మరియు యూత్ కాంగ్రెస్ గుడుకుల సీను గారు అలాగే మోహన్ రెడ్డి గారు కామారెడ్డి టౌన్లో రూరల్లో ఆల్ ప్రెసిడెంట్లు ఇప్పుడు మీరు చూసినారు అందరు మొత్తం కామారెడ్డి యావత్ నియోజకవర్గంలో మొత్తం కామారెడ్డి జిల్లాలో ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతిలో మరి భారీ ఎత్తున కోవిడ్ పేషెంట్లకు ప్రజలకు అప్రమత్తం చేసేటందుకు కానీ కోవిడ్ బీమార్ ఉన్న వాళ్ళు కానీ ఇద్దరికి కూడా సహకారం పెద్ద ఎత్తున చేపడుతుంది. ఆక్సిజన్ తక్కువ ఉంటే ఈ ఆక్సిజన్ కు మనము ఉచితంగా ఫ్రీగా ఈ 6 సిలిండర్ వరకే ఉన్నాయి మన దగ్గర. మళ్ళీ మరీ అనుకుంటే ఇక్కడ ఎక్కువ చేసిస్తాం. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ మన ఈ సెంటర్ లో
మన కోవిడ్ సెంటర్ హాట్స్పాట్ సెంటర్లో 6 సిలిండర్లు ఇప్పుడైతే ప్రస్తుతంలో మన దగ్గర రెడీ ఉన్నాయి. మీరు టెలిఫోన్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఆటో మీరు పట్టుకొచ్చుకోండి, సిలిండర్కి ఆక్సిజన్ గ్యాస్ అంతా మేము ఫ్రీ ఇస్తాం. ఆ మిషన్లు కూడా వస్తున్నాయి కానీ ఎలక్ట్రిక్ తయారయ్యే దాంట్లో 70% వస్తున్నారు కదా, మంచి ఆక్సిజన్ 100% రావడం లేదా మీకు మీకు తెలుసు. 100 వస్తుందా 70 వస్తుందా? తక్కువ వస్తుంది.